ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్రపతి పాలన పెట్టకుండా ఒక రాష్ట్రం చూపిస్తుండే ఉన్న రాష్ట్రాలు అన్నిటికీ ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి రాష్ట్రపతి పాలన పెడతారే ఉన్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు కదా 85లో. సో మీరు అసలు కాంగ్రెస్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కరప్షన్ కి అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాంతీయ విభేదాల కేర్ ఆఫ్ అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మతాలని విభజించడం అడ్రస్. ఈ రోజున మీరు మా మా గురించి మాట్లాడే అర్హత అనేది అసలు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు చూడండి, మీరు 60 సంవత్సరాలు పరిపాలిస్తే 80,000 మెడికల్ సీట్లు తీసుకొస్తే మేము ఈ యొక్క 10 సంవత్సరాల్లో 180,000 మెడికల్ సీట్లు తీసుకొచ్చామండి. మీరు 6 ఎయిమ్స్ కాలేజీలు కడితే, ఎయిమ్స్ హాస్పిటల్ పెడితే మేము 26 ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టామండి. నేషనల్ హైవేస్ 2014 ముందు ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేయాలంటే చాలా టైం పట్టింది. నేను పూర్తి చేయట్లా, నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయనకు వాళ్ళ దగ్గర 100 తప్పులు పెట్టుకుని మామూలు విమర్శిస్తే అట్ట, అది నేను 1 ఏళ్ళు చూపిస్తే 4 మిమ్మల్ని చూపిస్తే గుర్తుపెట్టా. ఒక్క పాయింట్ నన్ను కంప్లీట్ చేద్దాం, మీరు చెప్పండి. చర్ముల ఒకే ఒక్క మాట అన్నా, ఒక్క మాట, మీ ఇంటి మీ ఊరు పక్కన ఉంది ఎయిమ్స్ హాస్పిటల్, మీ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతవరకు నీళ్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అన్నా, మీ ఊరికి 5 ఎయిమ్స్ హాస్పిటల్ నీళ్లు లేనటువంటి, మరి మీరు దాని మీద ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అని చెప్పి మీరు అంటారు. 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందన్నారు. ఎప్పుడైనా ఈడీ రైడింగ్ జరిగిందా? ఎప్పుడైనా సిబిఐ రైడింగ్ చేపించారా మీరు? అంటే మీరు వాళ్ళకి వాళ్ళ రాజ్యసభ సీట్లు, మీకే ఓట్ వేయడానికి వాళ్ళు కావాలా? ఇక్కడేమో ఎలక్షన్ లో తెలుగు ప్రజలు ఓట్లు తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు జనసేన కావాలా? మీరు ఏకంగా పోటీ చేయండి, ఒక కార్పొరేటర్ గెలుస్తారని చూస్తాం. లేదు కంగారం పడవాకండి, మీరే కంగారు అడవాకండి. 2 సీట్ల నుంచి 300 కి వచ్చా, 300 నుంచి 370కి వెళ్తున్నాం. అరే వస్తారండి, వచ్చిన తర్వాత ఏదైనా కుప్పకూలిపోద్ది. నేను రాసుకోండి, ఇవాళ మీరు 10 సీట్లకు వచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి కదా మీరు. సరే, మీరు ఇందాక అక్కడ అన్నారు ఎయిమ్స్ హాస్పిటల్ అన్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 కోట్లు కూడా డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ప్రొవైడ్ చేయాలి, 3 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక్క విమానం లేదు. ఇంటర్నేషనల్ విమానం చెప్పించండి. మీరు ఒక్క విమానం చెప్పండి ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసాం, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసాం, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసాం, కొత్తగా రాజమండ్రి కంప్లీట్ చేసాం, కడపలో కొత్తగా కంప్లీట్ చేసాం, కంప్లీట్ చేసాం. ఎందుకండి? ఎందుకు కాదు, ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగభూషణం గారు, పురేంద్రేశ్వర్ గారు, ఇలా శర్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు తిరగడానికి తప్ప కామన్ మ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా? కామన్ మ్యాన్ తినడానికి బతకడానికి లేక చేస్తుంటే కాదండి. ఈ రాష్ట్రం ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ కాదండి, అమృత్ పథకంలో భాగంగా రైల్వే